పళ్ళన్నీ ఆరోగ్యకరమైనవే పోషకాల గనులే పళ్ళల్లో పోషకాలతో పాటు ఔషధ గుణాలు సైతం ఎక్కువగానే ఉంటాయి వేసవిలో దాహాన్ని తీర్చి శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తీయని రుచితో పాటు నీటితో నిండి ఉండే పుచ్చకాయ ముఖ్యంగా డిహైడ్రేషన్ ని తగ్గించడంలో తోడ్పడుతుంది ఇంకా మనం ఊహించలేనిన్ని ఆరోగ్య లాభాలను పుచ్చకాయతో పొందవచ్చు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం पुच्चकाय को एरुपु रंगुनिचे लाइकोपिन मन कणालकु मेलु चेसे एंटीऑक्सिडेंट गा पनिचेस्तुंदी इदी कैंसर प्रमादान्नी मधुमेहं वच्चे अवकाशान्नी तग्गिस्तुंदनी अध्ययनालु चेबुतुन्नायि अलागे लाइकोपिन एंडवेडिकी चर्मं कमिलिपोकुंडा कूडा कापाडुतुंदी मरे पंडु कोरगायलो लेनंत स्थायिलो पुच्चकायलो लाइकोपिन उंटुंदी बागा पंडिना एर्रनि रंगुलो उन्न पुच्चकायलो लाइकोपिन एक्कुवगा उंटुंदी लाइकोपिन वलन हार्ट अटाक रिस्क कूडा तग्गुतुंदनी अध्ययनालो तेलिंदी అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమేనని గుర్తుంచుకోవాలి పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఈ పండులో ఉండే బీటా క్రిప్టోజాంతిన్ మన శరీరంలో వాపు మంట లక్షణాలను తగ్గించి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది అంటే దీర్ఘకాలంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ మనకు సమ్మర్ ఫ్రూట్ అని అంటుంటారు ఎందుకు అంటే మనకు సాధారణంగా ఈ ఎండాకాలంలో దాహం అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది ప్లస్ ఎక్కువ ఎండ ఉండడం వల్ల మనము డిహైడ్రేట్ అవుతూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళము సో ఇలాంటప్పుడు మనం ఓన్లీ వాటర్ కాకుండా వాటర్ మెలన్ ఫ్రూట్ అంటే పుచ్చకాయ గనక మనము రెగ్యులర్ బేసిస్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీకి అవసరమన్నంత వాటర్ హైడ్రేషన్ తో పాటు वेरे न्यूट्रिएंट्स अवेलेबल उंटायंडि अंदुलो सो दानि वल्ल चाला वरकु हेल्थ बेनिफिट्स उंटायि आल्मोस्ट इप्पुडु मनं वाटर मेलन गनक तीसुकुंटे आल्मोस्ट 95% मोत्तं अंदुलो वाटर कंटेंट अनेदि उंटुंदि प्लस दीनितो पाटु एंटंटे मनकु विटामिन B6 विटामिन C विटामिन A उंटुंदि अंदुलो सो विटामिन A अंदरिकी तेलिसिंदे मन ऐ साइट की चाला हेल्पफुल अवुतुंदि मेंटेन चेसुकोवडानिकि विटामिन B6 कानिवंडि विटामिन C कानिवंडि वि ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది పెరగడానికి పెంచడానికి హెల్ప్ చేస్తుంది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది వీటితో పాటు లైకోపిన్ అనేది కూడా మనకు వాటర్ మెలన్ లో ఉంటుంది లైకోపిన్ మనకు ఈవెన్ టొమాటోస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ లైకోపిన్ వాటర్ మెలన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఆ వాటర్ మెలన్ కలర్ రెడ్డిష్ పింక్ కలర్ అనేది ఒక పిగ్మెంట్ తో వస్తుందన్నమాట మనకు బీటా క్రిప్టోజాంతిన్ అనేసి ఇదేంటంటే ఎస్పెషల్లీ ఈ పిగ్మెంట్ వల్ల మనకు డీప్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నుంచి కూడా మనకు చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది లైకోపిన్ కూడా యాజ్ అ ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా మనము క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఫుడ్ తో పాటు మామూలుగా ఈ వాటర్ మెలన్ తీసుకుంటే కనుక క్యాన్సర్ రిస్క్ ని మనకు చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది పుచ్చకాయలో మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచే ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది మధ్యస్థ పరిమాణంలో ఉన్న పుచ్చకాయ మొక్కలో మనకు ఒక రోజుకి అవసరమైన ఏ విటమిన్ లో 9 నుండి 11% లభిస్తుంది ఏ విటమిన్ తో పాటు B6 C విటమిన్లను సైతం పుచ్చకాయ ద్వారా పొందవచ్చు ఈ విటమిన్లు మన చర్మాన్ని నునుపుగా మృదువుగా ఉంచుతాయి పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని ఫేస్ మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఒక కప్పు ఐస్ క్రీమ్ తింటే సుమారు 300 క్యాలరీలు పొందాల్సి ఉంటుంది అదే పరిమాణంలో ఉన్న పుచ్చకాయలో 45.6 క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇతర డిజర్టులతో పోల్చినప్పుడు పుచ్చకాయ మరింత ఆరోగ్యకరం ఇందులో కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం వంటివి ఉండవు పైగా దీనిని తిన్నప్పుడు పొట్ట నిండిన భావన కలుగుతుంది ఎక్కువగా స్వీట్స్ తినే వాళ్ళకు కూడా ఈ వాటర్ మెలన్ తో మనము అంటే చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్ స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే గనక స్వీట్స్ కాకుండా వాటర్ మెలన్ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఆ స్వీట్ టూత్ ని కూడా మనము కంట్రోల్ లో పెట్టుకోవచ్చు ఇంకా ఈ విటమిన్ B6 ఎస్పెషల్లీ విటమిన్ C విటమిన్ A మనకు ఐ హెల్త్ విటమిన్ A ఒకటే కాకుండా ఈవెన్ స్కిన్ హెల్త్ ని కూడా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ని కూడా చాలా వరకు మనకు ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ విటమిన్ B6 వల్ల ఏంటంటే మన స్కిన్ వచ్చేసి స్మూత్ గా సాఫ్ట్ గా బేబీ స్కిన్ లాగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి సో సీజన్ లో మనకు ఈ సమ్మర్ సీజన్ లో దొరికే ఫ్రూట్ కాబట్టి అవైలబుల్ ఉండే ఫ్రూట్ కాబట్టి మనము రెగ్యులర్ బేసిస్ లో కనక ఇది ఇంక్లూడ్ చేసుకుంటే వాటర్ మెలన్ కనక తీసుకుంటే అట్లీస్ట్ ఒక ప్లేట్ ఫుల్ ఆర్ బౌల్ ఫుల్ అన్న తీసుకుంటే మనకు ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే మనకు వాటర్ మెలన్ ద్వారా అందుతాయో లైక్ స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ కానివండి ఐ హెల్త్
డయాబెటీస్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడము ప్లస్ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడము హార్ట్ డిసీజ్ రిస్క్ అండ్ క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటర్ మెలన్ని రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకోండి. డీహైడ్రేషన్ని కూడా చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది, ఎవాపరేషన్ వల్ల స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఈవెన్ హైడ్రేషన్ స్టేటస్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. పుచ్చకాయలో నీరు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల శారీరక వ్యాయామం చేయగల శక్తిని ఇది పెంచుతుంది. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఖనిజం జిమ్ చేయడం వలన కలిగే నొప్పులను తగ్గిస్తుంది. వ్యాయామం తరువాత పుచ్చకాయ రసం తీసుకోవటం వల్ల కండరాల నొప్పులను నివారించుకోవచ్చు. పుచ్చకాయలో రక్తంలో గ్లూకోజ్ ని తగ్గించే లక్షణం కూడా ఉంది. రక్తంలో చక్కెర స్థాయిని నిర్ధారించే గ్లైసెమిక్ స్థాయి పుచ్చకాయలో తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు ఉన్నవారు సైతం పుచ్చకాయని తినవచ్చు. పీచుని తక్కువ చేసుకోవాలనుకుంటే గింజలను తీసేసి తినాలి. అయితే ఏ సమస్యలు లేని వారు గింజలను తినవచ్చు. పళ్ళు, కూరగాయలు వంటివి ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారాలు. అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ కంటే పుచ్చకాయ వంటి పళ్లను తీసుకోవడం మరింత మంచిది. పుచ్చకాయని కొయ్యగానే తినడం వలన మరింత రుచికరంగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే 5 రోజుల వరకు తాజాగా ఉంటుంది. పుచ్చకాయ గింజలను పొరపాటున మింగిన వాటి వలన ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వాటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.